దివంగత నేత మాజీ మంత్రి పరిటాల రవీంద్ర జయంతిని అనంతపురం జిల్లా కదిరి పట్టణంలో టీడీపీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కదిరి పట్టణంలోని టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ నివాసంలో పరిటాల రవి చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. టీడీపీ నాయకులు పుష్పాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మోపురుశెట్టి చంద్రశేఖర్, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, ఐటీడీపీ కోఆర్డినేటర్లు తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ నాయకుడు స్వర్గీయ శ్రీ పరిటాల రవీంద్ర గారి 63వ జయంతి కార్యక్రమాన్ని కదిరి తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ కందికుంట వెంకటప్రసాద్ అన్న గారి సారథ్యంలో నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఘనంగా జయంతి కార్యక్రమాన్ని జరుపుకోవడం జరుగుతూ ఉంది. 80-90 శతకంలో బడుగు బలహీన వర్గాల మీద ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు అన్యాయాలపై గొంతెత్తిన వ్యక్తి ఎవరంటే ఈ రాయలసీమ ప్రాంతంలో ఈ అనంతపురం జిల్లాలో పరిటాల రవీంద్ర గారు. ఆ రోజు పరిటాల రవీంద్ర గారు పెద్ద ఎత్తున తమ ఉద్యమ స్ఫూర్తితో బడుగు బలహీన వర్గాలకే కాకుండా తెలుగుదేశం పార్టీకి కంచు కవచంలా ఈ అనంతపురం జిల్లాలోనే మార్చడంలో హస్తం ఎవరిదైనా ఉందంటే ప్రముఖంగా పరిటాల రవీంద్ర గారి హస్తం ఉందని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ, భవిష్యత్తులో ఏదైతే పరిటాల రవీంద్ర గారు ఆశయాలు వదిలి వెళ్లారో ఆ ఆశయాలను కొనసాగింపు దిశగా తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త ముందుండి ఆశయ సాధన కోసం కృషి చేస్తారని చెప్పేసి ఈ పత్రికాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి పరిటాల రవీంద్ర గారికి 63వ జయంతి నివాళులు అర్పిస్తూ